హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సిరియస్ కేవి. మనం సాధారణంగా వాకింగ్ పెట్టేటప్పుడు చాలా చోట్ల గాలిబుల్లు వస్తూ ఉంటాయి. ఆ గాలిబుల్ వల్ల గోడ చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. పెయింట్ వేసిన కూడా మన బిజ్జలు బిజ్జలే కనిపిస్తూ ఉంటుంది. అవి రాకుండా గాలిబుల్లు లేకుండా మొక్క పెట్టుకునేలా అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం సాధారణంగా వాల్కరీ అప్లై చేసేటప్పుడు అలా అప్లై చేస్తూ ఉంటాము. కొండ చెల్లెలు మనం అప్లై చేస్తూ ఉంటాము. మనం ఇలా అప్లై చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా గాలిబుడలు అనేవి వస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. గాలిబుడలు అనేవి మనకి ఇలా వస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. మనం దీని మీద ఇంక ఎన్నిసార్లు రఫ్ చేసినా, ఎన్నిసార్లు అప్లై చేసినా ఈ గాలిబుడగలు అనేవి మనకి ఇలా వస్తూనే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కించాను, చేస్తాను. అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇవి రాకుండా మనం ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా వాల్కెట్ తీసుకున్నప్పుడు మనం వాల్కెట్ తీసుకుని మనం కొంచెం తక్కువగా బ్లేడ్ కొంచెం తక్కువగా తీసుకుని మనం పలసగా ముందు వాడికి అప్లై చేయాలి. పలసగా వాల్కెట్ మనం అప్లై చేయాలి. చూస్తున్నాం కదా, ఇలా మనం పలసగా అప్లై చేయాలన్నమాట. హ్యాండ్ పేజర్ ఉపయోగించి మనం పలసగానే అప్లై చేసుకోవాలి వాల్కెట్. ఇలా పలసగా అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత మనం ఇలా పలసగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం వాల్కెట్ తీసుకుని మనకి ఎంత అవసరమో అంత మనకి నచ్చింది మనము అప్లై చేసుకోవచ్చు వాల్కెట్. మనకి ఎలా అంటే ఎలా వీలైతే అలా అందరికీ ఒకలాగా చేతి తిరుగుతాం. ఒకరు అడ్డం పెడతారు, ఒకరు నిలిపి పెడతారు. ఎవరికి మీరేంటిద్దరు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినప్పుడు ఇలా అప్లై చేసుకుని మనం దీనిపైన చేస్తే మనకి ఏ విధమైన గాలి బుడగలు కూడా ఇక్కడ మనకి కనిపించు. కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనం పలసగా మాల అప్లై చేసి తర్వాత ఎక్కువ పెట్టుకున్న దానికి ఏ విధమైన గాలిబుడ కానీ ఇక్కడ రావలేదు. అదే మనం ముందుగా మనం మాల ఎక్కించుకుని ఎక్కువ ఎక్కించుకుని మనం చేసిన దానికైతే మనం చాలా చోట్ల గాలిబుడగలు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గాలిబుడగలు రాకుండా ఈ ట్రిక్ మీరు యూజ్ చేసి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. This is your Surya's KVV.